వెల్కమ్ టు అదృష్ట లక్కీ పవర్ స్టోన్స్. డాక్టర్ రమణయోగి లాల్జీ జగమెరుగిన ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తులో ప్రవీణులు. ప్రపంచవ్యాప్తంగా భక్తులను కలిగి ఉన్నారు. అక్షయతృతీయ రోజున జన్మించి అక్షయ సిద్ధిని పొందారు. వారి చేయి అక్షయపాత్ర, వారి చేతి ఆశీర్వాదం కామధేనువు, వారి వాక్కు కల్పతరువు, వారిచ్చే రత్నం చింతామణి. అప్పు ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని ప్రసిద్ధి. సామాన్యులు కూడా గొప్ప వ్యాపారవేత్తలు, ధనవంతులుగా మారిపోయారు. దేశ విదేశాల్లో అభిమానులు, భక్తులు కలిగి ఉన్నారు. పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రోసయ్య గారికి అత్యంత సన్నిహితులు. పూర్వపు ఆర్థిక మంత్రి మధు దండావతి గారితో కలిసి ఢిల్లీలో ఉన్నారు. మహేష్ యోగితో కలిసి హిమాలయాల్లో ఉన్నారు. ప్రస్తుతం డాక్టర్ రమణయోగి లాల్జీ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. చాలా మందికి మంచి ఇల్లు కట్టుకుంటూ ఉంటారు వాళ్ళు, కానీ విపరీతమైన వాస్తు దోషాలతో బాధపడుతూ ఉంటారు. ఆ ఇల్లును మార్చలేరు, అమ్మలేరు, అలా అని వాస్తు దోషాలతో బాధపడలేరు. వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? మన దగ్గర యాక్చువల్గా మనం చేసేది అదృష్టరత్నాలకు సంబంధించింది అయినప్పటికీ దాని ద్వారా అనేక రకాలైన దోషాలు, ముఖ్యంగా వాస్తు దోషాలు. ఆల్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటే ఒక ఇల్లు చాలా మెరుస్తూ ఉంటే, చాలా గొప్పగా ఉంటే అదే బంగారంలాగా ఉంది, దాంట్లో ఉన్న వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని ఏమాత్రం అనుకోవడానికి వీల్లేదమ్మా. అనేక రకాల నిబంధనలు కలిగి ఉంటారు లోపల. కొంతమంది ఇల్లు పెట్టిన తర్వాత నేను అక్కడ చూశాను, యాక్చువల్గా మినిస్టర్ గారి అబ్బాయి ఆయన. ఆయన కొన్న తర్వాత, ఇల్లు కట్టిన తర్వాత దానికి నైరుతిలో వీధిపోటు ఉంది. నైరుతిలో వీధిపోటు అత్యంత ప్రమాదకరమైంది. మిగిలినవన్నీ కూడా సరి చేసి కానీ దాన్ని సరి చేయలేము. దాన్ని మాక్సిమం ఏంటంటే ఇల్లు ఉన్న మారిపోవాలి, లేకపోతే నాలాంటి ఎక్స్పర్ట్ దొరికినప్పుడు మేమైతే సరి చేయగలము, మామూలుగా ఎవరు సరి చేయలేరు దాన్ని. వాళ్ళు ఎలాంటి ఇబ్బందుల్లో చేరుకున్నాడంటే మంచి పొజిషన్లో ఉన్నాడు, అతని భార్య కూడా డాక్టరు, మంచి పొజిషన్లో ఉన్న ఇల్లు, చాలా పెద్ద ఇల్లు. ఆ ఇంటిని చూస్తే ఎవరైనా సరే ఒక రాజభవనం అనుకోవాలి. 1000 గజాల్లో స్విమ్మింగ్ పూల్ తోటి, హోమ్ థియేటర్ తోటి బ్రహ్మాండంగా కట్టుకున్నాడు ఆయన. అయితే కట్టుకున్న ప్రతిరోజు ఏదో ఒక బయటానికి ఆయనకి దాన్ని తట్టుకోలేక అనేక రకాలైన అనేక చోట్ల అప్పులు చేశాడు. ఒకే బిల్డింగ్ మీద, ఒకే ఆస్తుల మీద 10 బ్యాంకుల్లో 10 చోట్ల అప్పు తెచ్చుకున్నాడు. అంటే మోసం చేయాల్సిన అవసరం కూడా కలిగింది ఆయనకి. రోజు రోజుకి డౌన్ అయిపోయాడు వాళ్ళ లైఫ్లో. అలాంటి దోషాలన్నీ కూడా రియల్గా వాస్తు దోషం వల్ల కలుగుతాయి. దాన్ని సరి చేసుకోవడానికి మళ్ళీ ఇల్లు మొత్తం కూలగొట్టాలి, మొత్తం అన్ని చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమానికి అదృష్టం కలిగే విధంగా తయారు చేయాలి. వాళ్ళు అదృష్టరత్నం పెట్టుకోవడంగానే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఏదో మంచి జరగటం మొదలవుద్ది, చెడు మొదలక తొలగిపోతూ ఉంటుంది. అలాగే వాస్తు దోషానికి సంబంధించిన చిన్న చిన్న యంత్రాలు, దానికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ మేము ఇస్తాము. కొద్ది ఖర్చుతో కూడా కొనైనప్పటికీ కూలగొట్టాల్సిన దాన్ని, కొత్తగా కట్టాల్సిన అట్లాంటి దాంతో పోల్చుకున్నప్పుడు చాలా తక్కువ ఖర్చుతో అయిపోద్ది. మళ్ళీ 100% గ్యారంటీస్ రిజల్ట్స్. మళ్ళీ దాన్ని పెట్టుకున్నాక వాళ్ళ జీవితంలో వెనక తిరిగి చూడాల్సిన సందర్భంలో కానీ, వాస్తు విషయంలో వెనక తిరిగి చూడాల్సిన అవసరం కానీ ఎప్పుడు కాదు. అన్ని రకాలుగా సక్సెస్ ఇచ్చేయడానికి ఏకైక మార్గము అదృష్టరత్నము. అలాగే అదృష్టరత్నంతో పాటుగా వాళ్ళకి వాస్తు దోషాలు ఇవ్వాలంటే కానీ మేము ఏం చేయాలి చేస్తాము. అది మామూలుగా ఉండదమ్మా. వాళ్ళు ఆ తెల్లారి నుంచే, జస్ట్ ఓన్లీ 1 డే, 24 అవర్స్ తర్వాత నుంచే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు సక్సెస్ వస్తుంది, జీవితంలో అన్నీ కలిసి వస్తుంది అని. ఎంతోమంది ఆ విధంగా చెప్తారు. నేను అందరికీ చెప్తుంటాను, నాకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను చేసిన తర్వాత అది అంతే మామూలుగా అయిపోతుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది. కారు కొనుక్కున్న తర్వాత దాంట్లో ప్రయాణం స్పీడ్గా ఎట్లా చేయగలుగుతారు. అలాగే మీరు అదృష్టత్వం పెట్టుకున్న తర్వాత వాస్తు దోషాలకు సంబంధించిన దానికి మాకు ఒక్కసారి మీరు చిన్న సలహా తీసుకుంటే చాలు, దానికి ఏం చేయాలో చెప్తాము. బ్రహ్మాండంగా అయిపోతుంది లైఫ్, చాలా అనుకూలం అయిపోతుంది అమ్మా. ఫస్ట్ కాలర్ ఉన్నారు, నరసింహమూర్తి గారు ఫ్రమ్ వెస్ట్ గోదావరి. నమస్తే అండి, మాట్లాడండి గురువు గారితో. చెప్పండి స్వామి. చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? ఏం కావాలి మీకు ఇప్పుడు? మీ వయసు ఎంత? 40 అండి. ఓకే, ఇప్పుడు దేని కోరుకుంటున్నారు? డబ్బులా, ఇల్లా, పెళ్ళమ్మా, పిల్లలా, స్థిరత్వమా, గురుత్వమా? నాకు 50 సంవత్సరాలు కదా పెళ్ళమ్మ అడుగుతున్నారు ఏంటి అంటున్నారు. కొంతమంది అది కూడా అడుగుతున్నారు, 60 సంవత్సరాలు కూడా నాకు ఇంకా వివాహ విషయం, అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత 2 రోజులు కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ కూర్చున్నా కాబట్టి అందరికీ సరిపోయే సమాధానం, అందరూ అంటే ఒకళ్ళకి చెప్పడం వలన 10 మందికి కూడా ఉపయోగపడే సమాధానం చెప్పడం కోసం అడుగుతున్నాను. సరే, మీకు ఏ ఉపయోగాలు కావాలి, దీనికోసం ఇది చూస్తున్నారు. అదృష్టరత్నం పెట్టుకుందాం అనుకుంటున్నారు, దేనికోసం పెట్టుకుందాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక్కసారి చూడండి, మీ వయసు సుమారుగా 50 సంవత్సరాలు చెప్తున్నారు. ఒక ఎప్పుడు ఒక మాట చెప్తారు, ఆబ్జెన్స్ మైండ్ ఈజ్ నో సెన్స్ అంట.
అంటే మీరు చేసే పని చిన్నప్పటి నుంచి ఎప్పటిదాకా ఏదో పని చేస్తూ ఉంటుంటారు, దేంట్లో మంచి చెడు చూసుంటారు, ఏది బెస్ట్ అని చూసుకుంటూ దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటి అవకాశం జనరల్గా రాకపోవడం అనేది ఏం లేదు. దానికొద్ది జీవితంలాగా ఒకటే పని చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనిషికి ఎప్పుడు దేవుడు జీవితాన్ని ఇస్తాడు, అంటే పుట్టడానికి కారణం దేవుడు. అదృష్టాన్ని మాత్రమే, అదృష్టాన్ని సంపదల్ని భూమిని ఇల్లుని మనమే సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకునే అవకాశం దేవుడు మనకు కల్పిస్తాడు అవకాశాన్ని, దాన్ని చక్కగా వాడుకోవాలి, చేసుకోవాలి. మీరు పెట్టుకోవాల్సిన అదృష్టతను మీరు ఎప్పుడో చిన్నప్పుడే పెట్టుకుని ఉంటే జనరల్గా ఏమవుతుంది, అదృష్టతనం అనగా నవరత్నాలు అదృష్టతనం అని పెట్టుకుని ఉంటారు. నవరత్నాలు వేరు, అదృష్టతనాలు వేరు. ఇప్పుడు కౌస్తుభమణి ఉంటుంది, విష్ణుమూర్తి పెట్టుకునేది. కౌస్తుభమణి నవరత్నాల్లో ఉందా? మనము వినాయకుడు పూజ చేస్తుంటాము, చేసేటప్పుడు సమంతకమణి, రోజుకి 8 అణుగులు బంగారం ఇస్తుందని మనం చదివే ఆ సమంతకమణి అనేది నవరత్నాల్లో ఉందా? నవరత్నాలు వేరు, అదృష్టరత్నాలు వేరు. అదృష్టరత్నాలు అనేది అలాంటి ఎక్స్పర్ట్లు మీరు సంప్రదిస్తే మేము తప్పకుండా చెప్తాం, చక్కగా పెట్టిస్తాను. అది పెట్టుకున్న తర్వాత మీరు అక్కడున్న నెంబర్లకి సంప్రదించండి, మీ వివరాలు తీసుకుంటారు, పేరు, డేట్ ఆఫ్ బర్త్, వయసు, ఎక్కడ పుట్టారు వివరాలు తీసుకుని మీకు కావాల్సిన అదృష్టరత్నం సజెస్ట్ చేస్తారు. దాని ఖరీదు కూడా చాలా ఎక్కువే ఉండదు, 13,500 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 5 లక్షల వరకు కూడా ఉండొచ్చు. మీకు ఏదైతే సజెషన్ మీకు వస్తుందో అది పెట్టుకోండి. మీరు దానికోసం పెట్టిన డబ్బులు ఏదైతే ఉందో ఒక్క రోజులోనే పొందుతారు, మిగిలిన జీవితాంతం ఫ్రీగా వాడుకోవటమే. ఆ గ్యారంటీ కూడా ఉంటుంది. చక్కగా ఆ నెంబర్లకు మీరు ట్రై చేయండి, మీకు 100% చక్కటి అసిస్టెంట్ ఇస్తారు మా వాళ్ళు. ఓకే, నెక్స్ట్ కాలర్ సుధాకర్ ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే అండి, మాట్లాడండి గురువు గారితో. నమస్కారం అండి. చెప్పండి సార్. సుధాకర్ మూర్తి, నా వైపు వచ్చి 50 సంవత్సరాలు. చెప్పండి మూర్తి గారు. సార్, మీ దగ్గర అదృష్టం ఉండాలి, నా అప్పులన్నీ తీరిపోయాయి. ఇండస్ట్రీ పెట్టుకుని చాలా బాగున్నాను సార్. మా మిసెస్ ఆరోగ్యం నుంచే ఫోన్ చేశాను నేను ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే సార్, నేను కొత్తగా బంగ్లా తీసుకున్నాను సార్, దాని బ్రోకరేజ్ అని మీరు రావాలి కంపల్సరీ. అలాగే ఇది నేను రావడం సాధ్యపడకపోవచ్చు. ఎక్కడెక్కడి నుంచో జనరల్గా వేరే ఊళ్ళ నుంచి, జనరల్గా బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి, నోయిడా నుంచి వీళ్ళందరూ ఎప్పుడు అడుగుతుంటారు. అమెరికా నుంచి కూడా ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి. ఎప్పుడు మీరు రండి, ఒక వచ్చి మీరు, మేమే కాదు మీ భక్తులు ఇక్కడ చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉపకారం చేసినట్టు ఉంటుంది, రండి అని అడుగుతుంటారు. నేను రావడం సాధ్యం కాదు, కానీ మంచి రోజు చూసి, మ్యాక్సిమం మంచి నా ముహూర్తం చూసి ఆ రోజున చేసుకోండి. శాస్త్రం ఏం చెప్పొద్దంటే మంచి కాలు ముందు పెట్టండి అని అంటది. మంచి కాలు ముందు పెట్టండి అంటే కుడికాలు ముందు పెట్టడమే కాదు, మంచి ఉద్దేశంతో, మంచి ఆశయాలతో కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతేనే సరిపోదు. ఆ ఇంటికి సరిపడిన నౌకర్లు, చాకర్లు, వాళ్ళు ఉండటానికి ఫెసిలిటీసు, ఆ డ్రైవర్లకి దానికి సంబంధించిన అన్ని ఫెసిలిటీసు చూసుకోవాలి. మీరు ఏ రోజు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సుఖమే పొందాలి. అందాక అక్కడికి వెళ్ళిన తర్వాత నౌకర్లు ఎక్కడున్నారు, తుడిచేవాళ్ళు ఎక్కడున్నారు, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ చూసినతో సుఖంతో సంతోషంతో నిండిపోతుండాలి. అది చేయాల్సిన పని ఏదైతే ఉందో, మీరు జనరల్గా ఏదైతే ఈ పని చేస్తున్నారో ఆ పనిలో రోజు అభివృద్ధి కలగాలి. ఎందుకంటే మీరు చిన్న చిన్న విషయాల మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ పెద్ద విషయాల్లో సక్సెస్ ఉండదు. ఆ పెద్ద విషయాల మీదమే మాత్రమే మీ సక్సెస్ ఉండాలి. ఎందుకంటే అప్పుడు మీరు ఎవరి పని అలాగ చెప్పాలి, డ్రైవర్ పని డ్రైవరే చేయాలి, పనుళ్ళ పని పనులు చేయాలి, భార్య పని భార్య చేయాలి, పిల్లల పని పిల్లలు చేయాలి. అలా ఆ విధంగా సెటప్ చేసుకుని చక్కగా చేయాలి. అట్లా చేయాలని అందరికీ ఉంటుంది, కానీ చేయలేకపోతారు. ఎందుకంటే కొద్దిగా కొత్త ఇంట్లో చేరిన తర్వాత దాంట్లో జనరల్గా ఎంత బాగా పెట్టినా కూడా వాసుదోషాలు అనేవి కంపల్సరీ ఉంటాయి. దానికి సంబంధించిన చిన్న ప్రయోగం ఉంటుంది, మీరు ఒక్కసారి మా దగ్గరికి వస్తే అది ఇచ్చి పంపిస్తాము. దాన్ని కొద్దిగా ఈశాన్యం వల్ల కొద్దిగా గుయితో అక్కడ పెట్టేసిన తర్వాత మీరు చక్కగా గ్రో ప్రయత్నం చేసుకోండి. రోజు మీరు ఇప్పుడు చెప్పారు కదా, మీరు చెప్పిన దానికంటే మూర్తి గారు ఇప్పుడు ఇంకో 100 రెట్లు పెరిగే అవకాశం కొత్త ఇంట్లోకి చేరాకుంటుంది. అలాగే ఈసారి కూడా ఇంకా పెద్దలు కట్టాలనుకోవాలి. అంతేగాని ఎప్పుడు కనుక ఒక 1000 ఇల్లు కట్టామని సరిపోద్దు అనుకోకూడదు. ఇంకా పెద్దలు కట్టాలి, లేదా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలి, ఇంకొకటి ఏదైనా సక్సెస్ చేయాలి, ఏదో ఒక సక్సెస్ కోసం రోజు ట్రై చేస్తూనే ఉండాలి మనిషి. ఓకే, చాలా మంది నవరత్నాలు అమ్ముతూ ఉంటారు, వాళ్ళకి లేని సక్సెస్ మీకు ఎలా సాధ్యమైంది? అమ్మా, ఈ శాస్త్రంలో ఏమైందమ్మా అంటే, యాక్చువల్గా రత్నాలు అనుకుంటే నవరత్నాలే అనుకోవటం అనేది, నవరత్నాలు అనుకోవటము, నవగ్రహాలు అనుకోవటము, ఇవి చాలా కామన్గా అయిపోయింది అన్ని చోట్ల. నవరత్నాలు అనేది ఏంటి, చాలా బేసిక్ స్టోన్స్. నవరత్నాల్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అసలు కొన్ని రకాలైన వ్యవహారాలు మీరు ఏం చేస్తున్నారంటే, ఇక కుంభలగ్నంలో పుట్టాడు కదా వీడికి, నవరత్నాల్లో నీలం పెట్టేద్దాం. నీలం పెట్టడం వల్ల వచ్చే ఉపయోగం, ఒక పెద్ద వ్యాపారస్తుడికి నీలం పెడితే వాడు చివరికి ఉద్యోగస్తుడి కింద మారిపోతాడు.
ఒక పెద్ద ప్రభుత్వ కారికి గనుక ఒక కింపు తీసుకెళ్ళిపెడితే వాడు నెమ్మది నెమ్మదిగా ఆ అధికారం నుంచి కిందకు వచ్చి రిటైర్ అయ్యడానికి వాడు మళ్ళీ ఇంకో ఉద్యోగం ఎత్తుకోవాల్సిన టైం వస్తుంది. గవర్నమెంట్లో అంత పెద్ద పొజిషన్లో ఉండే ఎన్నో మంది ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చిన పెద్ద గొప్ప మనిషి రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఉద్యోగం చేయాల్సిన అవసరానికి వెళ్ళిపోతాడు. అట్లా కాకుండా అదృష్టత్వం పెట్టుకున్న వాళ్ళు చిన్న గుమస్తే కూడా ఆఫీసర్ లాగా రిటైర్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గరే ఒక 10 మంది ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ఏదో ఇండస్ట్రీ పెడతారు, 10 మందిని పోషిస్తారు, బ్రహ్మాండంగా ముందుకెళ్తారు, ఆరోగ్యంగా ఉంటారు, సుఖంగా సంతోషంగా ఉంటారు. ఈ కొన్ని రకాల రత్నాల వల్ల వచ్చే నెగిటివ్ పవర్స్ వల్ల ఏమవుతుందంటే అనారోగ్యం రావటము, ఉన్న డబ్బులన్నీ ఖర్చు అవ్వటము, ఏదో ఒక బ్యాడ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ బ్యాడ్ అనేది లేకుండా ఉండేది అదృష్టత్వం. అదృష్టత్వం ఉన్న చోట ఇప్పుడు సూర్యుడు ఉన్నాడనుకోండి, సూర్యుడు వల్ల ఓన్లీ పాజిటివ్గా ఉంటుంది, బంగారం వల్ల ఓన్లీ పాజిటివ్ ఉంటుంది, వెలుగు మూలన ఓన్లీ పాజిటివ్ ఉంటుంది. వీటన్నిటికంటే 1000 రెట్లు ఎక్కువ అదృష్టరత్నం అనేది, అదృష్టరత్నం అనేది కరెక్ట్గా మాలాంటి ఎక్స్పర్ట్లు చెప్పగలరు. అదైతే కరెక్ట్గా తయారు చేసి దానికి ఎట్లాగో సిస్టమేటిక్గా తయారు చేసి పంపిస్తాం. ఇచ్చిన తర్వాత కాలేజీ రాకపోవడం అనే సమస్య లేదు. అందుకోసం నవరత్నాలు పెట్టుకున్న వాళ్ళు 100కి 10 మంది మాత్రమే నేను బాగుందని చెప్తారు, మిగిలిన 40 మంది పెట్టుకున్నానండి ఏమి ఉపయోగం లేదు అని జనరల్గా నాకు కూడా చెప్తుంటారు. కానీ నా దగ్గర కస్టమర్స్ని చూడండి, ఒక్కళ్ళు కూడా మొన్న కోవిడ్ టైంలో 1000 మంది ఇంకా 100,000 మంది అని చెప్పాలి అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. నా దగ్గర అదృష్టతను పెట్టుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపడరు. అంటే కోవిడ్ రాలేదని కాదు, వస్తుంది దాని వెళ్ళిపోతుంది, అంతేగాని మరణాలు సంభవించడం, ఒక ఉపద్రవాలు రావటము, ఇళ్ళల్ని వేసుకుని ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టడం, అలాంటి ఇబ్బందులు ఒక్కళ్ళు కూడా చెప్పని కూడా చెప్పలే. అలాగమ్మా, అదృష్టత్వం పెట్టుకోవడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ సురేష్ ఫ్రమ్ విజయవాడ. నమస్తే అండి, మాట్లాడండి గురువు గారితో. చెప్పండి సురేష్ గారు. ఓకే ఓకే, ఇప్పుడు ఇప్పుడు సమస్య మీరు ఆల్రెడీ పెట్టుకున్న తర్వాత బాగా ఐశ్వర్యం పొందున్నారు, మీకు ఆల్రెడీ అన్ని తెలుసు, మీ ద్వారా 100 మంది కూడా పెట్టుకున్నారు, అందరూ రోజు సక్సెస్ పొందున్నారు, అన్ని పాజిటివ్లు మీ జీవితంలో చూస్తున్నారు. పాజిటివ్ అంటే తెలియకుండా ఎదురుకుండా ఫస్ట్ ఏం చెప్తారంటే ఏదన్నా పని మొదలు పెడితేనే సగం పని అయిపోయినట్టు అనమాట. మనుషులు ఏం చేస్తారంటే ఆలోచనతోటే ఉంటారు, చేద్దాము అనుకుంటారు. చేద్దామనటానికి ఏదైనా ఒక ప్రయత్నం చేయరు. చేతి ప్రయత్నం చేయడం అంటే అదృష్టత్వం పెట్టుకోవడము, మంచి దాని గురించి నాలెడ్జ్ తెలుసుకోవడం, ఆ పని గురించిన వ్యవహారానికి కొద్దిగా ముందుకెళ్ళి అది ఎవరో ఎక్కడ ఎట్లా అవుతుందని దాని గురించి పరిశోధన చేయడం, అట్లాంటి పనులు చేయనే చేయరు. చేయకుండా మీరు మీ వాళ్ళందరూ ఏంటి కొద్దిగా ప్రగతిశీలమైన మనుషులు, మీరంతా ఎప్పుడు చూడండి ఆలోచన, మంచి ఆలోచన చేసుకున్నారు. మీరు పెట్టుకున్న తర్వాత మిమ్మల్ని చూసి మీ వాళ్ళు అందరూ పెట్టుకున్నారు, అందరూ ఫుల్ సక్సెస్లో ఉన్నారు, ఊర్లో ఇప్పుడు మీరే ప్రముఖులైన అందరూ అంటుంటారు. మీకు 100 సంవత్సరాల నుంచి లేని పేరు, మీ కులానికి మీరు పేరు తేగలిగారు, 10 మందికి భోజనం పెడుతున్నారు, ఇట్లాగా సక్సెస్ సంపాదించింది. దానికోసం అదృష్టత్వం పెట్టుకోవడం అనేది చాలా అవసరం. మీరు పెట్టుకోవాలి, మీ ఇంట్లో వాళ్ళు పెట్టుకోవాలి, మీ పిల్లలు పెట్టుకోవాలి. కొంతమంది మూర్ఖంగా పిల్లల కోసం చాలా చదువు డబ్బులు సంపాదిస్తారు, చాలా ఖర్చులు పెడతారు, చాలా పెద్ద పెద్ద కాలేజీల్లో చదివిస్తారు. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళందరూ మీరు చూసుకోండి, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద వ్యవహారాలు చేసిన వాళ్ళు అందరూ సుఖంగా ఉన్నారా? అందరూ సక్సెస్ఫుల్గా ఉన్నారా? సక్సెస్ఫుల్ రేట్ 30% ఉంటుంది. ఆ 30%లో కూడా ఎలా ఉంటుంది వాళ్ళ పాపం, నాకు అమెరికా నుంచి డాక్టర్స్ వాళ్ళు వస్తారు. ఆ డాక్టర్స్ ఎలాంటి వాళ్ళు అంటే చాలా చాలా మంచి పొజిషన్లో ఉన్న డాక్టర్లు. వాళ్ళకు ఉండే మానసిక ఏమైనా ఇబ్బందులు, చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి మనీ మేనేజ్మెంట్ తెలియదు, ఏ రకరకాల ఇబ్బందులు ఉంటాయి, కుటుంబంలో సమస్యలు ఉంటాయి. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చూస్తుంటే నిజంగా ఈ మనుషులకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా అని మీలాంటి వాళ్ళైతే నమ్మని కూడా నమ్మరు. కానీ అదృష్టరత్నం పెట్టుకున్న మామూలు మనిషిని కూడా చూడండి, వాడు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటాడు, ఇంట్లో సుఖంగా సంతోషంగా ఉంటాడు, ఊర్లో పేర్లు తెచ్చుకుంటాడు, మంచిగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు, ప్రతిరోజు ఏదో ఒక మంచి జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన మంచులు జరగటం వలన అన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు పెట్టుకోవడం కాకుండానే మీ వాళ్ళతో కూడా అందరితో పెట్టించారు మీరు, అలాగే అందరితో పెట్టించండి. రోజుకి 3 సార్లు ఈ అదృష్టరత్నం గురించి మాట్లాడుకోండి, దానివల్ల జరిగే ఉపాయాల గురించి మాట్లాడుకోండి, మీరు పెట్టుకోండి, వేరే వాళ్ళతో కూడా పెట్టించండి. ఇక మీ సమస్యకు పరిష్కారం ఏంటంటే, మీ సమస్య కానే కాదు, ఊర్లోకి మీకు వచ్చిన ఆదాయంలో కొంత ఆదాయం తీసి ప్రజాసేవకు ఉపయోగించండి. ఓకే, ఏ రత్నం ధరించాలి అని ఎలా నిర్ణయిస్తారు, ఈ విషయం మాట్లాడదాం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కవిత చౌదరి గారు. నమస్తే అండి, మాట్లాడండి. అమ్మా చెప్పండి. నా పేరు కవిత చౌదరి అండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23/3/1980 అండి.
అదృష్టవంతం పెట్టుకుంటే జీవితం బాగుంటుందని అందరూ చెప్తుంటే నేను అప్పుడు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్మడం పట్టడం లేదు. అదృష్టవంతం పెట్టిన వెంటనే మంచి ఉద్యోగం నివాహం జరిగిందండి. ఇప్పుడు ఇల్లు కొందామని అనుకుంటున్నాము. ఏ టైంలో తీసుకోవాలి గురువు? అమ్మా నీ ముందు నీ గురించి చెప్పాలమ్మా. మీ అన్నదమ్ములు బంధువులు అందరూ అదృష్టత్వం పెట్టుకుని మంచి పొజిషన్ లో ఉన్నారు, ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు, ఇండస్ట్రీలు పెట్టుకున్నారు, పెళ్లిళ్ళని శుభకార్యాలు జరిగినాయి, అందరూ అన్ని చెప్తుంటే మీరు ఒక్కళ్ళు మాత్రం నేను నమ్మను. మీరు దేవుని కూడా నమ్మరు నాకు తెలుసు. నేను ఏది నమ్మను ఏది చేయను అంటే మీరు బలవంతంగా మిమ్మల్ని తీసుకొచ్చి మీ బెదర పెట్టించారు. ఈవేళ పెట్టించిన తర్వాత మీకు 15 రోజుల్లోనే పెళ్లి కుదిరింది. యాక్చువల్గా మీరు పెట్టుకోవడానికి ముందు ఒక మన నాచారం అనే ఏరియాలో ఒక పెద్ద స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఒక అమ్మాయి, ఆవిడ పేరు మాధురి చౌదరి ఏదో ఉంది మొత్తం మీద, ఆవిడ కూడా చౌదరి గారే. మాధురి అనే ఆవిడకి యాక్చువల్గా 32 సంవత్సరాల వయసు వచ్చింది, పెళ్ళి అవ్వదు. వాళ్ళ ఉండేది మల్కాజ్గిరి. వాళ్ళ ఇంట్లో అందరూ లాయర్స్, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. వాళ్ళ బంధువుల్లో ఒక ఆయన జడ్జి కూడా ఉన్నాడు. ఆవిడకి అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, స్థిరత్వం ఉంది, అందం ఉంది, తెలివి ఉంది, ఏది కావాలంటే అది ఉంది, కానీ పెళ్ళి మాత్రం అవ్వదు. అమ్మాయి వచ్చి వాళ్ళ నమ్మ ఆవిడ కూడా నమ్మకుండా ఎట్లా చూసి పెడితే ఆవిడకి సంబంధించిన అదృష్టత్వం ఒకటి పెట్టించాం. పెట్టించిన తర్వాత 15 రోజుల్లో అమెరికా నుంచి ఒకరిని సంబంధం వచ్చాడు. వాళ్ళ ఒకటే ఒక కమెండేషను, 15 రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలని. నేను చెప్పాను అమ్మాయి ఇది పెట్టుకున్నాక నీకు 15 రోజుల్లో పెళ్ళి వద్దని. ఆ అమ్మాయి నమ్మలేదు, నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత వచ్చి ప్రత్యేకంగా ఆ విషయంలోనే ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చింది. మళ్ళీ వచ్చి విధంగా ఇది ఎట్లా జరిగిందంటే అంతే, అది జరుగుతుంది అంతే. వాళ్ళు 1 రూపాయి కట్నం అడగలేదు, వాళ్ళకి డబ్బులు అవసరం లేదు. అమెరికాలో ఇప్పుడు స్థిరపడిపోయిన ఫ్యామిలీ వాళ్ళది, కానీ ఆంధ్ర అమ్మాయిని చూసుకోవాలి, మంచి అమ్మాయిని చూసుకోవాలనుకున్నారు. కుర్రోడి ఏజ్కి అమ్మాయి ఏజ్కి కరెక్ట్గా 3 నెలలు ఎంత తేడా ఉంది. మంచిగా పెళ్లి చేసుకున్నారు, తీసుకెళ్లారు. అమ్మాయి అమెరికా నుంచి ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ నా దగ్గరకు వచ్చి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి దండం పెట్టి ఇంటికి వెళ్తుంది. వాళ్ళ కుటుంబం ఇప్పుడు అంత ఆనందంగా సక్సెస్ఫుల్గా అక్కడ తయారైంది. ఇక మీరు 2వది అడిగింది, మీరు ఇల్లు ఎటువైపు తీసుకుందామని అనుకుంటున్నారు. ఇంటి ఫేసింగ్ అదృష్టత్వం పెట్టుకున్న తర్వాత చక్కగా ఏ ఫేసింగ్ అనేది చూడాల్సిన అవసరం లేదమ్మా, ఏ ఫేసింగ్ అయినా సరిపోతుంది. యాక్చువల్గా మీ నామనక్షత్రానికి నార్త్ ఫేసింగ్ అనేది మంచిది, అలా చూడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఇల్లు అయిపోయిన తర్వాత కానీ ఇల్లుకి ముందు కానీ మీరు నా దగ్గరికి వస్తే ఒక చిన్న వస్తువు ఇస్తాను, దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో నార్త్ ఫేసింగ్లో కానీ ఈశాన్య మూలలో కానీ అది పెట్టిన తర్వాత చేయండి. ఆ తర్వాత ఇంట్లో అప్పులు అనేది కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ గ్రహదోషాలు గృహదోషాలు వాస్తు మూల దోషాలు అలాంటివి ఏమీ లేకుండా బ్రహ్మాండంగా అనుకూలం అయిపోద్ది లైఫ్. మీకు తెలియకుండానే అన్ని పాజిటివ్లు జరుగుతూ ఉంటాయి. దాంట్లో యాక్చువల్గా మీకు తెలిసి తెలియకుండా కొన్ని రకాలైన దోషాలు మనం తెలియం, దాన్ని శల్య దోషం అంటారు. భూమి లోపల ఎక్కడో ఉండే ఒక నెగిటివ్ అనేది పైకి తంతా ఉంటుంది. అది ఏదో రకరకాలు దాన్ని చెప్పాలంటే దాదాపు 360 రకాల ఇబ్బందులు ఉంటాయి లోపల. పైన వరకు సరి చేయగలం, లోపలది సరి చేయలేం కదమ్మా. ఇలాంటి అన్నిటి కూడా మూల మీద మీరు పెట్టబోయే వస్తువు మూలానే బ్రహ్మాండంగా అయిపోద్ది. ఇప్పుడు పాజిటివ్ పవర్ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ప్రతి పౌర్ణమికి అక్కడ ఒకసారి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటుంటే సరిపోతుంది, ఇల్లు బ్రహ్మాండంగా అయిపోతుందమ్మా. మీరు అర్జెంటుగా వచ్చి అది తీసుకెళ్ళి పెట్టుకోండి. మీకు ఫస్ట్ తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకోండి. మీ ఇంట్లో పెట్టుకున్నాక ఇల్లు మంచి ఇల్లు ఏర్పడుతుంది. ఏది కొందామని అనుకుంటున్నారు కదా, నేను ఇచ్చిన వస్తువు మీరు ఇంట్లో పెట్టుకోగానే మీ ఇంట్లో మీకు మంచి ఇల్లు దొరుకుతుంది. మంచి ఇల్లు దొరికిన తర్వాత ఈ సంజంలో బొక్కుతుంది, దాంట్లో పెట్టేసి పైన పెడుదిరిగానమ్మా. ఓకే, నెక్స్ట్ కాలర్ మధుమూర్తి గారు. నమస్తే అండి, మాట్లాడండి గురువు గారితో. హలో, నమస్తే మేడం. హలో, గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి గురువు గారు. హలో గురువు గారు, చెప్పండి. ఏదో సంక్రాంతి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. మీ దగ్గర అదృష్టం కలిగించే వరకు కొద్ది రూపాయలు ఎక్కువ ఉండేది, ఇప్పుడు చాలా బాగుంది. మంచి ఇల్లు అన్నాను, బెల్లి దాకా తీసుకున్నాను. ఇప్పుడు బెల్లగా మారుతాయి అనుకుంటున్నాను. సలహా మీరు ఆనందంతో చాలా తడబడతా మాట్లాడుతున్నారు. మీరు చెప్పింది నాకు అర్థమైంది. మీరు ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నారు కానీ ఇప్పుడు 1 కోటి రూపాయలు చూడలేదని చెప్తున్నారు. అది కరెక్ట్ అయిన విషయం అండి. చాలామంది రియల్ ఎస్టేట్లో తిరిగి వాళ్ళ బ్రోకర్లను వాళ్ళు చూస్తుంటాం, ఎంతో కష్టపడుతుంటారు. జల్లార్గా నుంచి అదరిత్రి వరకు తిరుగుతూనే ఉంటారు. ఏవో పెద్ద పెద్ద కాగితాలు తీసుకుని యాక్చువల్గా దాంట్లో నిజం ఉందో లేదో తెలియదు, అయిపోద్ది అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఊహల్లో బతుకుతుంటారు వాళ్ళు. ఆ ఊహనే యాక్చువల్గా రాహు అంటారన్నమాట. చీకటి కానీ ఊహను కానీ ఎండమావి దూరంగా నీళ్లు ఉన్నట్టు కనపడుతూ ఉంటాయి, నిజంగా నీళ్లు ఉండవు, దాన్ని ఎండమావి అంటారు. ఆ ఎండమావి వెనకాల పరిగెట్టేటట్లు చేసేది రాహువు. యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో రాహువు కరెక్ట్ పొజిషన్లో ఉండి వాళ్ళకి అనుకూలం చేస్తే విపరీతమైన సంపదను కలిగజేస్తాయి. రియల్ ఎస్టేట్లో కష్టమే ఉంటుంది, కరెక్ట్గా మైండ్ అప్లై చేయాలి, కూర్చోవాలి, ఇద్దరిని ఒప్పించగలగాలి.
ఇద్దరిని ఒప్పిస్తే వాళ్ళు కొనేవాళ్ళు వేరే ఉంటారు, అమ్మేవాళ్ళు వేరే ఉంటారు, మధ్యలో లాభం మీకు వస్తూ ఉంటుంది. ఆ విధంగా చేయడానికి కానీ అదృష్టరత్నం ఒకటి ఇండెక్స్ ఫింగర్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు చూస్తే చూస్తూనే సంవత్సరం తిరిగేలాగా వాళ్ళకి నిజంగా ఎప్పుడు జీవితంలో పొందలేని అద్భుతాలు పొందుతారు. కార్లు కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు, చేస్తారు. మీరు అందరూ చెప్పే రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పేది మీరు చెప్పారు. నా దగ్గర 100 మంది వస్తారు, ప్రతి ఒక్కరు మంచి పొజిషన్లో ఉన్నారు. చిన్న చిన్న మేస్త్రీలు కూడా ఇవాళ బెంగళూరులో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అయ్యారు. ఇప్పుడు కూడా మీరు ఒకటి అడిగారు, ఇప్పుడు నేను దీంట్లోంచి బిల్డర్లోకి వెళ్దామనుకుంటున్నానని. దీన్ని వదిలేసి బిల్డర్లోకి వెళ్ళక్కర్లా, దీన్ని ఎలాగే ఉంచండి. ఈ బిజినెస్ ఎవరికన్నా ఒక ఆఫీస్ సెటప్ చేసి వాళ్ళకి 4 మనుషులను పెట్టి, ఒక 4 ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళకు కూడా ఉపాధి వస్తుంది. మీ పని మీకు ఉంటుంది, వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. అలాగే బిల్డర్తో ఆగిపోవాల్సిన అవసరం కూడా లేదు. బిల్డర్ చేయండి, అది కూడా సక్సెస్ఫుల్ ఉంటుంది. మీరు ఒక కొద్దిగా పెద్ద సైజ్ రత్నం కూడా పెట్టుకోవాలి, శుక్రశ్వేత రత్నం అంటారు. దానికి అది సుమారుగా 1-5 లక్షల రూపాయలు ఉంటుంది. దానివల్ల ఏంటంటే రాజకీయంగా, ప్రభుత్వ పరంగా కూడా మీకు అధికారపరంగా కూడా అన్ని లాభాలు కలిగింది. మీకు తెలవకుండానే ఉన్న చోటు నుంచి 1000 రెట్లు పెరిగేటట్లు చేస్తుంది అనమాట. ఆ రత్నం ఒకటి ధరించిన తర్వాత మీరు ఏ పనైనా చేసుకోండి, చిన్న పని పెద్ద పని అంటూ ఏముండదు. పని చేసుకోండి, మీరు ఉన్న అది చిన్న చిన్న పనులు చేయలేదు. పెద్ద పనులు మొదలు పెట్టగానే ఏమంటే మీకు 1000 రెట్లు లాభం వచ్చే పనులన్నీ చూపిస్తే గ్యారంటీగా సక్సెస్ ఉంటుంది. లైఫ్లో చాలా 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 ముందుకెళ్ళగలుగుతారు, అనేక రకాలైన ఉపయోగాలు కలిగజేస్తుంది. మీకు ఏదైతే పని మొదలు పెట్టారో ఆ పనిలో సక్సెస్ అని చూశారు కాబట్టి మీరు మంచి ఉత్సాహంగా ఉన్నారు. రేపు పొద్దున్న చేయబోయే పనిలో కూడా సక్సెస్ ఉండాలి, సేమ్ ఇదే ఉపయోగం ఉండాలి, ఇంతే సంతోషం ఉండాలి, ఇంతే పెరుగుదల ఉండాలి. రోజు రోజుకి పెరుగుతూనే ఉండాలి. వెనకెళ్ళాల్సిన అవసరం రావద్దు, సందర్భం రావద్దు. అందుకోసం నేను చెప్పినట్టు చేయండి. చేసిన తర్వాత ఇక మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన సందర్భం ఎప్పుడూ రాదు. బాగా డబ్బులు సంపాదించిన తర్వాత ఊళ్ళో మంచి గుడి కట్టండి మీ పేరు మీద. ఓకే, నెక్స్ట్ కాలర్ రోజామణి గారు. నమస్తే అండి, మాట్లాడండి గురువు గారితో. ఓకే రోజామణి గారు, హలో. నమస్తే అండి, మాట్లాడండి గురువు గారితో. అమ్మా చెప్పండి. నమస్కారం గురువు గారు. అమ్మా చెప్పండి. నేను 5 ఏళ్ళ క్రితం కూడా అదృష్టరత్నం పెడుకున్నానండి. నా వివాహం అయితే నేను వెంటనే నేను యుఎస్ వెళ్తాను. ఇప్పుడు మా వారు నేను కలిసి ఇండియా వచ్చి బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాము. మీ ఆశీర్వాదాలు కావాలి. ఇంకా మీరు మేము చేసేది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి చెప్పండి. అమ్మా మీరు యాక్చువల్గా మీరు అదృష్టరత్నం పెట్టుకున్నారు. మీకు అదృష్టరత్నం పెట్టుకునే ముందు చెప్పాను, మీరు అదృష్టరత్నం పెట్టుకున్నాక జరిగే వివాహంలో మీ సంబంధం మీ లెవెల్ కంటే 100 రెట్లు ఎక్కువ మంచి లెవెల్ ఉన్న సంబంధం వస్తుంది. అండ్ మీరు కట్నం ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఎదురు కట్నం ఇచ్చే వాళ్ళు వస్తారని నేను చెప్పినప్పుడు మీరు అప్పుడు నమ్మలేదు, కానీ తర్వాత నమ్మి చెప్పారు అది ఎట్లా జరిగిందని ఇప్పుడు అడుగుతుంటారు మీరు. ఓకే, అది జరగటం అనేది సహజమైన విషయము. అలాగే మీ వారి తాలూకు వాళ్ళందరూ కూడా అదృష్టరత్నాలు పెట్టుకున్నారు. మీరు అదృష్టరత్నాలు పెట్టుకున్న వీళ్ళందరితో కలిపి ఒక గ్రూప్ తయారు చేసి ఇండియాలో మంచిగా ఫ్యాక్టరీ పెట్టుకుంటారో, బిజినెస్ చేస్తారో, ఇండస్ట్రీ సెట్ చేస్తారో. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ చాలా బాగుంది. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చాలా ఉత్సాహవంతులైన రాజకీయ నాయకులు, వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకుంటూ చాలా మంచి ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టుకుని అందరికీ 10 మందికి ఉపయోగపడే విధంగా, సంతృప్తిగా 10 మంది బతికే విధంగా తయారు చేయండి. అన్ని రకాల సక్సెస్లు పొందండి. అమెరికా వెళ్ళటం కానీ విదేశాలు ఎక్కడికి వెళ్ళినా కూడా చివరికి రావాల్సింది మనం ఎక్కడికి ఎక్కడున్నామో, ఎక్కడ పుట్టామో అక్కడికి వచ్చేలా. ఇక్కడికి వస్తేనే మనకి వాల్యూ. ఇప్పుడు అమెరికాలో ఎంత సంపాదిస్తే కూడా మనకి గుర్తింపు ఏముంటుంది, ఎవరు గుర్తింపిస్తారు? ఇక్కడైతే బోధులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, స్నేహితులు ఉంటారు, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ సంతోషపడతారు. ఇప్పుడు కూడా మూలాలని మర్చిపోకూడదు. ఎవరు మూలాలు వదిలేసిన తర్వాత ఆకాశంలో విహరిస్తే ఏంటి ఉపయోగం ఉండదు. మీరు వెళ్ళిన తర్వాత మంచి సక్సెస్ పొందారు, అపారమైన సంపదలు పొందారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే చేయటానికి ముందే ఒక శుక్రశ్వేతరత్నం ఒక రత్నం ఉంటుంది, మీ వారికి ఒకటి పెట్టించండి. పెట్టిన తర్వాత మంచి ఉపయోగం కలిగే లాభాలు కలిగేది. ఎందుకంటే వాళ్ళు అక్కడ అమెరికాలో చాలా ఎక్కువ సంపాదనకు అలవాటు పడి ఉన్నారు. ఇండియాలో సంపాదించే వాళ్ళు సంపాదిస్తారు, లేని వాళ్ళు ఎప్పటికీ ఉంటూనే ఉంటారు. 90% మంది కిందే ఉంటారు, 10% మంది సక్సెస్ ఉంటారు. ఆ 10% మంది సక్సెస్ఫుల్లో మీ వాళ్ళు కూడా చేరాలి. ఇండియాకి వచ్చిన తర్వాత ఒక 2-3 పనులు ఫెయిల్ అయినాయి అనుకోండి, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి ఏమని కూడా చేయరు. ఈ దుబాయ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, పాపం వెళ్తారు, బాగా డబ్బులు సంపాదించుకొస్తారు. లక్షల్లోనే డబ్బులు సంపాదించుకొచ్చాక ఇక్కడ వాతావరణం అర్థం కాదు, ఉన్న డబ్బులు అన్నీ ఎవరికో వాళ్ళకి అప్పులకి ఇచ్చి వాళ్ళు ఎగ్గొడతాం వల్ల ఇబ్బంది పడటమో, తెలిసి తెలియని వ్యాపారాల్లో పెట్టి ఇబ్బంది పడతాం.
చూడటము, ఇక్కడ ఉండే వాతావరణము, ఇక్కడ ఉండే మనుషులు, ఇక్కడ ఉండే నమ్మకాలు, ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. మీరు అక్కడ ఉన్న అన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఉన్న దానికి వాతావరణానికి అలవాటు పట్టాను కానీ వస్తు శుక్ర స్వాకృతను ఒకటి పెట్టుకున్నాక 9 రోజుల గ్యాప్ ఉంటుంది. 9 రోజుల తర్వాత నుంచి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాలు పట్టుకుని వెళ్ళండి. ఉన్న చోట నుంచి వేరేట్లు పెరుగుతారు. లైఫ్లో మైనస్ అనేది తెలియకుండా అయిపోతుంది. అమృతం తగిన మనుషులాగా అయిపోతుంది. ఎవరికైనా నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మూడు ప్రపంచంలో మూడే మూడు విషయాల గ్యారంటీ ఉంది. ఫస్ట్ విషయం ఏంటంటే తేనె తీగే ఉంటుంది, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. మూడో విషయం ఏంటి, అదృష్టం పెట్టుకుంటే గ్యారంటీగా బాగుపడతారు. ఆ విధంగా ఉంటుందమ్మా, తప్పకుండా అట్లా చేయండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ సురేష్ కృష్ణ గారు. నమస్తే అండి, మాట్లాడండి గురుగారితో. చెప్పండి. చెప్పండి సార్. ఏం చదువుతున్నారు మీరు? ఎక్కడి నుంచి? ఓకే, వయసు ఎంత? 21. ఓకే, జాబ్కి ప్రిపేర్ అవ్వడం అనేది మంచి విషయమే. జాబ్ ఏది చేసినా కూడా చేయండి. మీరు చేస్తే అదృష్టం పెట్టుకున్నాక మీరు అనుకున్న దానికంటే బెస్ట్ జాబ్ వస్తుంది. ఒక ఆయన ఉన్నాడు పవన్ కుమార్ అని, ఆయన డిగ్రీ తప్పిన తర్వాత ఆయన దాని దగ్గరికి వచ్చి, సార్ నాకు ఉద్యోగం కావాలి సార్, కుటుంబ పొజిషన్ నాకు బాగాలేదు, ఉద్యోగం కావాలంటే డిగ్రీ చదివిన వాళ్ళకే ఉద్యోగాలు రావట్లేదు, డిగ్రీ తప్పినాడికి నీకు అందులో కూడా ఒక సబ్జెక్టులో కూడా పాస్ కావాలి, నీకు ఎట్లా వస్తుంది అని అన్న తర్వాత, అయితే అంటానికి అంటాం కానీ వాళ్ళకి ఏం చేయాలి చేయాలి కదా. వాళ్ళకి అదృష్టం పెట్టిన తర్వాత ఆ ఏరియాలో అప్పుడే కొత్తగా ఒక బ్యాంక్ పెట్టారు, ఇంటర్నేషనల్ బ్యాంక్. ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే లోకల్లో కొంతమందిని హైర్ చేసుకున్నారు. అంటే లోకల్లో తెలిసిన వాళ్ళందరూ ప్రముఖులు ఇంటికి తీసుకెళ్ళటము, మాట్లాడించడం, మేనేజర్ గారికి అన్ని పరిచయం చేయడానికి ఆ లోకల్లో పుట్టి పెరిగిన వాళ్ళని కొంతమందిని తీసుకున్నారు. దాంట్లో ఈ కుర్రాడు ఒకడు. ఈ కుర్రాడు ఉంగరం పెట్టుకున్న తర్వాత 3 రోజులకి ఆఫర్ వచ్చింది, దాంట్లో చేరాడు. తర్వాత ఫస్ట్ మేనేజర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆ బ్యాంకులో ఇతనే మేనేజర్ అయ్యాడు. అది ఆ మేనేజర్ ఉన్నప్పుడు ఈయన పర్మనెంట్ ఉద్యోగం చేసి ఇచ్చారు. తర్వాత ఆ మేనేజర్ అయ్యాడు. మేనేజర్ అయిన తర్వాత ఆ జిల్లా మొత్తం ఆయన చేతిలోకి వచ్చింది. ఆ జిల్లాలో ఎప్పుడు ఎవరికైనా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ లోన్ ఇవ్వాలంటే ఈయన సంతకం ఉంటేనే వస్తుంది. ఆ విధంగా తయారయ్యాడు. తర్వాత 4 బ్యాంకులకి 4 జిల్లాలకి చేశారు. తర్వాత ఆయన ఇప్పుడు యూఎస్లో ఉంటున్నారు, సొంతగా బ్యాంకు నిర్వహించుకుంటున్నారు ఆయన. అట్లాగే అదృష్టం పెట్టుకున్నాక ఉద్యోగం రావడం అనేది చాలా చిన్న విషయం. తర్వాత రోజు రోజుకి డెవలప్మెంట్ ఉంటుంది. తర్వాత సొంతగా మీరు ఏదైనా పెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఏ ఉద్యోగం చేసినా కూడా ఉద్యోగం 9 to 5 ఉద్యోగం అని అనుకోకూడదు. 9 గంటలు వెళ్తున్నాను, 5 గంటలకు ఇంటికి వస్తున్నాను, అది చెప్పింది చేస్తున్నాను అనుకోకూడదు. దాన్ని జీర్ణించుకోవాలి. ఆ పని ఏంటి, వాళ్ళకి ఏంటి, మనం ఇంకా ఎక్కువ ఉపకారం ఎంత చేయగలము, ఎట్లా వాళ్ళ కోసం సర్వ్ చేయగలము. మీరు 1 రూపాయి తీసుకుంటే 10 రూపాయలు పని చేసి పెట్టాలి. వాళ్ళకి పని చేసి పెట్టి యజమాని యొక్క మన్నలు పొందాలి. నేను ఎప్పుడు ఉంగరం కోసం వచ్చిన వాళ్ళకి, అందరికీ ఉద్యోగం కోసం ఉంగరం కోసం వచ్చిన వాళ్ళకి చెప్తే పెట్టుకున్నాక ఎట్లనే ఉద్యోగం వస్తుంది. కానీ ఉద్యోగాన్ని ఉద్యోగం చేయొద్దు. మీరు 1 లక్ష రూపాయలు మీకు నెలకు జీతం వస్తుంటే 10 లక్షల రూపాయలు పనిచేసి పెట్టండి వాళ్ళకి. ఎందుకని, రేపు పొద్దున మీరు సొంతగా పనిచేసుకునేటప్పుడు కూడా ఇదే వర్క్ కలితేనే మీకు అలవాటు అవుద్ది. అప్పుడు సొంతగా చేసుకున్నప్పుడు కూడా సక్సెస్ పొందుతారు, అన్ని రకాలుగా ఉపయోగాలు పొందుతారు. ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, అందరికీ ఉపకారం చేద్దాం అనుకుంటండి. మీరు చేసే పనికి మీరు తీసుకునే డబ్బులకి 10 రెట్లు ఉపయోగం పొందేటట్టు చేయండి. ఓకే, ధన్యవాదాలు గురువు గారు. అదృష్ట రత్నానికి సంబంధించి ఎంతో మంది కాలర్స్కి వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేశారు, ధన్యవాదాలు. చూసారు కదండి, మీకు కూడా అదృష్ట రత్నాన్ని ధరించాలనుకుంటే స్క్రీన్ మీద గురువు గారి పర్సనల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, వాటికి కాల్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ పొంది మీరు అదృష్ట రత్నాన్ని ధరించవచ్చు. ఇది వాటి అదృష్ట లక్కీ పవర్ స్టోన్స్ కార్యక్రమం. కీప్ వాచింగ్ మహాన్యూస్.